ఆసియాలోని అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గ్రాంధి మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. గౌరవనీయులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా ఆనరబుల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక నుంచిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన సోదరి సోదరిమణులకి, ఫ్రెండ్స్కి, అధికారులకి అందరికీ నా నమస్కారం. ఈరోజుని నాకు చాలా సంతోషం వేసి ఉంది. రెండు విషయాలు, ఒక్క నిమిషం, రెండు సంతోషం దాకా. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం ఇక్కడ మీకు అందరూ తెలుసు, ఎక్కడ నెల ఒక గంట, వైజాగ్ రెండో ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయమో తెలియదు, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అంది. అది రెండో సంతోషమైంది నిజంగాను. వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఇది ఈరోజు నా 73 సంవత్సరాలు, దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే నాకు ఈరోజు. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వారి విజను, వారికి విజన్ లీడర్షిప్, వారు మోస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ఆన పాలసీసు, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీసు. నెక్స్ట్ వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించిన ఇచ్చిన ఫోకసు, ఆయన అన్నీ కూడా మెయిన్ ప్రతి ఎయిర్పోర్ట్ ప్రతిదీ కనెక్ట్ అవ్వాలని చెప్పి, పోర్ట్లు, సీ పోర్ట్స్ అన్నీ కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆయన చేసిన పాలసీస్ వల్ల ఈ మధ్యన గ్లోబల్ వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అయ్యింది. దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే నిజంగాను మీ తరపున, మా తరపున సీఎం గారికి నా యొక్క అభినందనలు. నిజంగాను వండర్ఫుల్ ఈవెంట్. నేను ఆ రోజుని దానికి పార్టిసిపేట్ చేశాను. నేను మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం. ప్రపంచంలోని రెండు రకాల బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్, అంటే రన్నింగ్ ఎయిర్పోర్ట్ని మళ్ళీ మనం ఆపరేట్ చేయడం వేరే, నెక్స్ట్ ఇలాగ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు హైదరాబాదు, గోవా ఈ మధ్యన ఓపెన్ చేసాం. నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఇది 12వ ఎయిర్పోర్ట్ మాకు. ఇది దీన్ని ఎక్కడ మేము చేసినా కూడా మేము వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ చేస్తాం. ఇది హైదరాబాద్ కూడా మేము ఫస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు 1999 2000లో 7 ఎయిర్క్రాఫ్ట్లు ఉండేవి. ఈ రోజుని 500 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన టోటల్ తెలంగాణ స్టేట్ యొక్క ఎకానమీ మారిపోయింది. ఎయిర్పోర్ట్ వల్ల మొత్తం ఎకానమీ సేమ్ విధంగా ఆ విధంగా ఎలా కట్టామో హైదరాబాద్ భోగాపురం కూడా అదే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ కట్టి దీన్ని మీ ఈ ఎయిర్పోర్ట్ని ఇది ఎకనమిక్ ఇంజిన్ కింద అవుద్ది. ఇది మీకు చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మేము కార్గో ఎయిర్పోర్ట్ కూడా కార్గో కడుతున్నాం. దానికి కార్గో వల్ల రైతులకి నెక్స్ట్ ఫిషర్మెన్కి, నెక్స్ట్ ఫార్మా ఇండస్ట్రీస్కి అందరికీ ఎంత ఉపయోగం అవుతుంది ఎక్స్పోర్ట్ దీన్ని చేయడానికి. అటువంటి ఇక్కడున్న ఆంధ్ర యొక్క కల్చర్ చూసుకొని, మన సంస్కృతి చూసుకొని ఆ విధంగా మేము ఈ ఎయిర్పోర్ట్ని డిజైన్ చేశాం. డిజైన్ చేసి దీన్ని 3 సంవత్సరాల్లో ఇది కనెక్ట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్ట్ చేసి ఆపరేట్ చేస్తాం. దీన్ని ఈరోజుని మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు ప్రపంచంలో వర్స్ట్ ఎయిర్పోర్టు, టుడేజ్ నెంబర్ 1 ఎయిర్పోర్టు. ప్రపంచంలో అందరూ వచ్చి మీ హైదరాబాదు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడండి ఎలాగ రన్ చేస్తున్నాం అని అన్నారు. ఎలాగైతే ఎకనమిక్గా ఇంప్రూవ్ అయిందో ఢిల్లీ హైదరాబాదు, సేమ్ వే ఇక్కడ కూడా చేయాలని, భోగాపురం చేయాలని. ఇప్పుడు ఈ రోజుని భగవంతుని కారణం ఇది వల్ల ఆ వర్షం కూడా భగవంతుడు మనకు దీవించి
ఇప్పుడే వర్షం కూడా మనకు వచ్చిందంటే ఆశ్చర్యం కూడా మనకి ఉంది. ఆయన అమృతాస్త్రాలతో చేయడం దీనికి నిజంగాను మాకు చాలా ఎంతో సంతోషకమైనటువంటి విషయం ఇది. దానికి నేను ఆనరబుల్ సీఎం గారికి మా జీఎంఆర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కట్టి 36 మంత్స్ దానికి హెడ్ ఆఫ్ స్టేట్లు కూడా ఇచ్చేస్తాం. మీరే మళ్ళీ ఇనాగ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే.